ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. అక్కకి పెళ్లి చేయాలి, మంచి ఆలోచన. సంబంధం చూడమని మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి చెప్తానమ్మా. సంకలో మేకపిల్లని పెట్టుకొని ఊరంతా వెతికాడంట నీలాంటోడు. సంబంధం కోసం ఎవ్వరిని అడగక్కర్లేదురా, మన ఇంట్లోనే ఉంది. మన ఇంట్లోనా? ఎవరమ్మా? ఇంకెవర్రా, రాధాకృష్ణ. ఆ అబ్బాయి చాలా మంచివాడురా. రాణి అంటే మనలాగే తనకు కూడా ప్రాణం. రాణికి కూడా ఆ అబ్బాయి అంటే ఇష్టమే. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే రాణి సుఖపడుతుందిరా. తప్పకుండా అమ్మా, ఇప్పుడే వెళ్ళి రాధాకృష్ణ గారితో మాట్లాడతాను. రే ఆగు, ఆ అబ్బాయి ఇంకా రాలేదు నాన్న, నేను తన కోసమే చూస్తున్నాను. అదిగో మాటల్లోనే వచ్చినట్టున్నారు, ఉండు నాన్న, ఇప్పుడే వస్తాను. అమ్మా నేను వడ్డిస్తాలే, నువ్వెళ్ళు. నీకెందుకు గోపి, నేను వడ్డించుకుంటానులే. పర్వాలేదు రాధాకృష్ణ గారు, నేను కూడా మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పు గోపి, ఏం మాట్లాడాలి? పర్వాలేదు, అన్నం తిన్నాక మాట్లాడదాంలే. పర్వాలేదు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పాకే నేను తింటాను. అదే రాధాకృష్ణ గారు, మా అక్క మీద మీ అభిప్రాయం ఏంటి? అదేంటి కొత్తగా అడుగుతావు? రాణి చాలా మంచి అమ్మాయి, ఎప్పుడూ ఇంకొకరి సంతోషాన్నే కోరుకుంటుంది. తన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఎంతో తపన పడుతుంది. ఎంత కష్టాన్నైనా తనొక్కతే పడుతుంది, ఆనందాన్ని మాత్రం అందరికీ పంచుతుంది. నాకు తెలిసి నూటికో కోటికో రాణి లాంటి వారు ఒకరుంటారు. అంటే మా అక్క ఎవరితో ఉంటే వాళ్ళ జీవితం బాగుంటుందంటారు, అంతే కదా? అందులో సందేహమే ఉంది? మా అక్క మీ జీవితంలో ఉంటే? గోపి. అవును రాధా గారు, అక్కకి మీకు ఒకరంటే ఒకరిష్టమని నాకిప్పుడే తెలిసింది. ఈ ఇష్టాన్ని మీలో మీరే దాచుకుంటున్నారు, అందుకే మీ ఇద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. గోపి, చిన్నవాడివైనా రాణి గురించి ఎంతో బాధ్యతగా ఆలోచించావు. రాణికి మంచి జీవితాన్ని ఇవ్వాలని నాకు ఉంది. తను చిన్నప్పటి నుంచి కష్టాలే చూసింది, నా భార్య అయ్యాక ఇంకా రాణికి కష్టం అంటే ఎలా ఉంటుందో తెలియకూడదు. అందుకే నేను ఫ్యాక్టరీ తీసుకున్నాను, పనులు కూడా పూర్తయిపోవచ్చాయి. కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకొని అది లాభాల బాటలో పడుతుంది. అప్పుడు మా పెళ్లి జరిగితే రాణికి ఏం కావాలన్నా చేయగలుగుతాను. నేను ఆ బిజినెస్లో సక్సెస్ అయ్యాకే రాణి మెడలో తాళి కడతాను. నాకు కొంచెం సమయం ఇవ్వు. అలాగే బావగారు, మీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను? ఇదేంటి కొత్త వరుస? ఇన్ని రోజులు మీరు మా అతిథి అని అనుకున్నాను, మా ఇంట్లో ఉంటున్నారు అనుకున్నాను, కానీ మా అక్క మనసులోనే ఉన్నారని తెలిసింది. అందుకే అక్క భర్తని బావా అనే పిలవాలి, అందుకే అలా పిలుస్తున్నాను బావగారు.
ఏంటి జానకి అలా చూస్తున్నావు? మనుషుల్ని మనసుల్ని మీరింత బాగా ఎలా అర్థం చేసుకుంటారండి? సరే ఇప్పుడు ఏమైందో చెప్పు. ఎన్ని రోజులు మీరు శంకర్ అన్న ఇంటికి రాను అంటే ఏంటి ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని, కానీ మీ నిర్ణయమే కరెక్ట్ అని నాకిప్పుడు అర్థమైందండి. జానకి, ఆ ఇంట్లో వర్ష విషయం ఏమన్నా వచ్చిందా? అసలు అన్నయ్యకి హార్ట్అటాక్ ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? గుండె తట్టుకోలేనంత ఆలోచనలు పెరిగితే గుండెకు పోటొస్తుంది జానకి. అవునండి, అన్నయ్య ఆలోచన అంతా వర్ష గురించే. వర్ష ఎప్పుడొస్తుందో ఎలా కనిపిస్తుందో అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఆ స్ట్రోక్ వచ్చింది అని నిన్న వదిన అన్నయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను. శంకర్ ఏంటో పూర్తిగా తెలిసిన వాణ్ణి జానకి. నేను శంకర్కి నేనంటే ఇష్టం, నేను అది కాదన్నా. కానీ సీతన్న సీత పిల్లలన్న అంతకు మించిన అభిమానం ఉంది. ఒక మనవరాలు తన దగ్గరుంది, ఇంకో మనవరాలు నా దగ్గరుందన్న భ్రమలో ఉన్నాడు. హర్ష నా దగ్గర లేదు అని శంకర్కి తెలిసిన మరుక్షణం ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ ఊహించాను. శంకర్ కొంచెం బాధపడితేనే నేను తట్టుకోలేను. అలాంటిది వాడి గుండె ఆగిపోయే మాట నేను ఎలా చెప్పగలను? నా ప్రాణాన్ని నేను ఎలా దూరం చేసుకోగలను? అందుకే శంకర్కి ఎదురు పడకుండా ఇలా తప్పించుకుని తిరుగుతున్నాను. ఎందుకండి, ఆ దేవుడు మనకే ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు. ఒకప్పుడు అపోహలతో రెండు కుటుంబాలని దూరం చేశాడు, తర్వాత సీతారఘుల పెళ్లితో రెండు కుటుంబాలని శత్రువుల్ని చేశాడు. అన్ని సర్దుకున్నాయి, అన్ని నిజాలు తెలిసి అందరం కలుసుకున్నామనుకునేసరికి కూతుర్ని అల్లుణ్ణి తన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. మిమ్మల్ని ఇన్నేళ్ళు నాకు దూరం చేశాడు, ఇప్పుడు మనం కలిశామని ఆనందించేలోపు వర్ష అనే సమస్యను మన ముందుంచాడు. మనం ఏం పాపం చేశామండి? ఇది పాపం కాదు జానకి, పరీక్ష. ఈ భారాన్ని వీళ్ళెంతవరకు మోయగలరని ఆ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. మతిపోయిన నాకు మతిని రప్పించాడు, ఇన్నేళ్ల ఎడబాటు తర్వాత నిన్ను నన్ను కలిపాడు. అలాగే వర్షాకీర్తిలను కూడా మనతో కలుపుతాడు. ఆ దేవుడి దయవల్ల మళ్ళీ మనందరం కలిసే రోజు వస్తుంది. ఆ నమ్మకం నాకుంది జానకి. అవునండి, నేను ఉదయాన్నే గుడి దగ్గరకు వచ్చాను. మీరక్కడ ఉండట్లేదని దీక్షితులు గారు చెప్పారు. మొన్న ఓ చిన్న యాక్సిడెంట్ జరిగింది జానకి, అప్పుడు రాణి చూసి వాళ్ళింటికి తీసుకెళ్ళింది, అక్కడే ఉండమని చెప్పింది. లేదమ్మా నేను వెళ్తాను అంటే నీ మనవరాళ్ళైతే ఇలాగే వదిలేస్తావా అని ముందరకాలకి బంధం వేసింది. అందుకే అక్కడే ఉంటున్నాను. పోన్లేండి, మీరు అలా గుళ్ళో ఉంటే నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను. మీరు రాణి లాంటి మంచి మనసున్న అమ్మాయి ఇంట్లో ఉంటున్నారు కదా, నేను కొంచెం ధైర్యంగా ఉంటాను. మన మనవరాళ్ళు కనిపించే వరకు ఏ మనవరాళ్ళ దగ్గర ఉంటారన్నమాట. పూర్ణా, పూర్ణా, పూర్ణా. ఏంటండి బయటికి వెళ్తున్నారా? అవును పూర్ణా, చిన్న చిన్న పనులున్నాయి చూసుకోవాలి, అలాగే ఆఫీస్ కూడా వెళ్ళి చాలా రోజులైంది కదా, వెళ్ళొస్తాను. అదేంటన్నయ్యా, కనీసం ఒక నెల రోజులైనా రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్పారు కదా, మీరు బయటికి వెళ్తా అంటున్నారేంటి? ఏం లేదమ్మా, ఇప్పుడంతా బానే ఉంది కదా, నాకు ప్రాణం పోసిన దేవుడెవరో తెలుసుకోవాలి, వెళ్ళి కలిసి రావాలి. ఇప్పుడే ఎందుకండి, మీకింకా నీరసం తగ్గలేదు? లేదు పూర్ణ,
మనకి సహాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని సూర్యన్ దగ్గర నేర్చుకున్నాను. సహాయం చేసిన వాళ్ళ దగ్గరే అంత కృతజ్ఞత చూపిస్తే ఇక ప్రాణం పోసిన వాళ్ళ దగ్గర ఇంకెంత కృతజ్ఞత చూపించాలి? అందుకే ముందు ఆ దేవుడెవరో తెలుసుకోవాలి. ఆయన ఆ రోజే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు. మేము వచ్చే వరకు ఉంటారు అనుకున్నాం, కానీ లేరు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి కనిపిస్తారులేండి. అవును పూర్ణ, అసలు ఆ దేవుడు అన్న పేరు మనం ఎక్కడో విన్నాం. మనకు బాగా తెలిసిన వాళ్ళే చెప్పారు. కానీ వాళ్ళెవరో ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు. అవునండి, చెప్పింది ఎవరో కాదు, మన భాస్కర్ కదా. భాస్కర్ కూతురికి పాము కరిస్తే కాపాడింది దేవుడని చెప్పాడు. తర్వాత వాళ్ళ పాపని కిడ్నాప్ చేస్తే అన్యాయంగా పాపం ఆ దేవుణ్ణి ఇరికించాం. ఆ పాపని కూడా మన వంశీయే కదా కాపాడాడు. భలే వరే అన్నయ్య, దేవుడు అనే పేరు ఒక్కరికే ఉంటుందా? అసలు అతను ఇతను ఒక్కరు అవునో కాదో? లేదమ్మా, భాస్కర్ చెప్పిందాన్ని బట్టి దేవుడికి అన్నీ నా సూర్యన్ లక్షణాలే ఉన్నాయి. నేను కూడా తనని ఎన్నోసార్లు చూడాలనుకున్నాను. ఎవరో సంబంధం లేని వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళి కాపాడడం అంటే అంత ఈజీ కాదు. తనకెంతో పెద్ద మనసుండాలి. ఖచ్చితంగా ఆ దేముడు ఈ దేముడు ఒక్కడే అయి ఉంటారు. నేను వెళ్ళి భాస్కర్తో మాట్లాడతాను. వాళ్ళ ఇంట్లో ఆయనే ఉంటే నాకు ప్రాణభిక్ష పెట్టినందుకు థ్యాంక్స్ చెప్పొస్తాను. అలాగే చెప్తారు, కానీ మీరొక్కరే వెళ్ళడం ఎందుకు? తర్వాత అందరం కలిసి వెళ్దాం. లేదు పూర్ణ, ఆఫీస్ కూడా వెళ్తానని చెప్పాను కదా, ఆ రెండు పనులు కూడా చూసుకుని వస్తాను. ఏంటి తాతి, ఆఫీస్కి వెళ్తావా? అవును సార్, పనులు చూసుకోవాలి కదా. నువ్వు పేషెంట్వి తాతి, ఇంకా రికవరీ అవ్వలేదు, అందుకని ఇంట్లోనే ఉండు. లేదు, వెళ్ళాలి. ఏంటి వెళ్ళేది, ఆఫీస్ వర్క్ వంశీని చూసుకోమని చెప్పండి. అంతేకాని నువ్వు మాత్రం వెళ్ళొద్దు. నాని, తాతీని పంపించకు. ఇన్నేళ్ల నా జీవితంలో ఆయన నా మాట వినలేదేమో, కానీ నీ మాట కాదు అనే ప్రసక్తే లేదు. అందులోనూ నువ్వు ఆయనకి నచ్చినట్టు మారిపోయాక నీ మాట కాదు అని ఆయన ఎక్కడికి వెళ్ళరు. నువ్వు కాలేజీకి వెళ్ళమ్మా. సరే నాని. తాతి జాగ్రత్త. బాయ్ తాతి. బాయ్ నాని. ఏంటండి మీరు, సమంతతో ఇదివరకు ఉన్నట్టు ఉండట్లేదు? ఇదివరకు అది మాట్లాడకుండా వెళ్తేనే కల్పించుకొని మీరు మాట్లాడేవారు. ఇప్పుడు అది మాట్లాడుతున్నా మీరేంటి ముభావంగా ఉంటున్నారు? చచ్చా, అదేం లేదు పూర్ణ, ఒంట్లో కొంచెం నలతగా ఉంది కదా, అందుకే అలా ఉన్నాను. సరే పూర్ణ, నేను వెళ్ళొస్తాను. మీ మనవరాలు మిమ్మల్ని ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పింది కదా. నేను వెళ్ళేది ఆఫీస్కి కాదు, మా డాక్టర్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడితో కాసేపు మాట్లాడొస్తాను. హెల్త్ అది ఎలా రికవర్ చేసుకోవాలో వాడు కూడా చెప్తాడు కదా. సరే, మీరు డ్రైవ్ చేసుకొని వెళ్ళకండి, నర్సింగ్ని తీసుకొని వెళ్ళండి. సరే పూర్ణ. వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతుంటావా? అవును డాక్టర్, మీకెలా తెలుసు? నువ్వు వేళ్ళాడించడం చూస్తుంటే నేనే కాదు, చెట్టు కింద కూర్చున్న చిలక జ్యోతిష్యుడు కూడా చెప్తాడు. అది సరే డాక్టర్, నాకెవరినైనా చూస్తుంటే అర్జెంటుగా చంపేయాలనే థాట్స్ వస్తున్నాయి డాక్టర్, దాన్ని ఎలా పోగొట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు. చూడు మిస్టర్, వీడియో గేమ్స్లో
వయలెన్స్ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో ఎంతమందిని చంపితే అన్ని పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. దానిని ఒక ఆటగా తీసుకున్నంత వరకు సరదాగానే ఉంటుంది, కానీ దానికి బానిస అయితేనే పరిస్థితి ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు ఎలా డాక్టర్? కొన్నాళ్ళు మా హాస్పిటల్లో ఉండు, సైకోథెరపీ చేయాలి. వెళ్ళి రిసెప్షన్లో మీ పేరు ఎంటర్ చేయించుకోండి. సరే డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. హలో శంకర్, కూర్చో కూర్చో. అదేంటి శంకర్, హాస్పిటల్ నుంచి వెళ్ళావనే కదా నేను ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నాను, మళ్ళీ హాస్పిటల్కి వచ్చావేంటి? మీ డాక్టర్స్ దేముంది, ఎన్నైనా చెప్తారు, కానీ అలా జరగాలి కదా. మా లాంటి వాళ్ళు చెప్పినట్టు చేస్తే మీలాంటి వాళ్ళకి ప్రాబ్లం రాదురా. ప్రాబ్లం వస్తుంది అంటే డాక్టర్ చెప్పింది చేయిపోవడం వల్లే. సర్లే, నీ హెల్త్ ఎలా ఉంది? ఆరోగ్యం బాగానే ఉందిరా, కానీ మనసు చాలా ఆందోళనగా ఉంది. నాకు తెలిసిన నిజాన్ని నా భార్యతో కూడా పంచుకోలేకపోతున్నాను, అలానే నాలో నేను దాచుకోలేకపోతున్నాను. నీకు చెప్తే ఏదైనా పరిష్కారం చూపిస్తావేమో అని వచ్చాను. నువ్వు చెప్తుంది సమంత గురించేనా? అవునరా. నీకు హార్ట్ అటాక్ వచ్చిందని విన్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, ఇలాంటిది ఏదో జరిగి ఉంటుందని. జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? శామ్ని ఆచెంప ఇచ్చెంప వాయించి బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. అది కరెక్టో కాదో తెలుసుకుందామని వచ్చాను. వచ్చి చాలా మంచి పని చేసావు శంకర్. నువ్వు అదే పని చేస్తుంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇలాంటి ప్రవర్తన ఉన్నవాళ్ళు మానసికంగా చాలా నెగిటివ్ సెన్స్లో ఉంటారు. ఇది డేంజర్ లెవెల్లోకి మారితే సైకోలుగా మారిపోయే అవకాశం ఉంది. అందుకేరా సైకోలు వాళ్ళని చూసి ఎవరైనా భయపడుతున్నారు అంటే వాళ్ళు మరింత రెచ్చిపోయి అందరినీ భయపడతారు. అలాంటి వాళ్ళని కొట్టినా తిట్టినా మారారు. వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయాలి. ఇంకా సమంత విషయం నీకు తెలియదు అన్నంత వరకు నీకు తెలిస్తే ఏమవుతుందన్న భయం తనలో ఉంటుంది. కానీ తన గురించి నీకు పూర్తిగా తెలుసన్న నిజం సమంతకి తెలిసిన మరుక్షణం తనకి నీ మీద భయం ఉండదు. తన ప్రవర్తన రాక్షసంగా మారిపోతుంది. మనవరాలు కాబట్టి నువ్వు ఏమి చేయలేవు. అందుకే ఇవేమీ నీకు తెలియనట్టు తన ముందు బిహేవ్ చేయి. నీకు డౌట్ వచ్చినట్టు తనకు తెలియనివ్వకు. కానీ ఎలారా, ఎప్పుడు ఇలాగే ఉంటే తనెప్పుడు ఏం చేస్తుందో అని భయంగా ఉంది. కరెక్టే శంకర్. శ్యామ్ ఎవరినైతే టార్గెట్ చేస్తుందో సమంత కూడా తెలియకుండా వాళ్ళని రక్షించే ప్రయత్నం నువ్వు చెయ్యి. ఒకటి రెండు సార్లు తన ప్రయత్నం ఫెయిల్ అయితే అబ్నార్మల్గా ప్రవర్తిస్తుంది. అప్పుడు తనంతట తానే బయటపడుతుంది కాబట్టి సైకోథెరపీ ద్వారా మనం తగ్గించవచ్చు. సరే, ఏమి చేయలేము అన్నప్పుడు అలా చూస్తూనే ఉండాలి. వస్తాన్రా. శంకర్ ఒక మాట, తన గురించి ఎక్కువగా ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకోకు. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే సమంత నీ బిహేవియర్లోంచి బయటికి తీసుకురాగలవు. సరే డాక్టర్, వస్తాను. డ్రైవర్ కార్ వెనక్కి పోని. అమ్మరాణి, బాగున్నావమ్మా? అదేంటమ్మా నన్ను గుర్తుపట్టలేదా?
అదే ఆ రోజు మీ ఇంటికి వచ్చాను. అయ్యో, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను. ఇప్పుడు మీ ఒంట్లో ఎలా ఉంది? నాకు ఒంట్లో బాగలేదని నీకెవరు చెప్పారమ్మా? ఎవరూ చెప్పలేదు, మీరే నీరసంగా కనబడుతుంటే అలా అడిగానంతే. నాతో ఉండవలసిన నా కొడుకు నాకు దూరంగా ఉంటున్నాడు కదా, వాడి మీద ఉండవలసిన బెంగ నాతో ఉంటుంది. అదేంటండి, మీరు పిలిస్తే మీ అబ్బాయి రానంటాడా, లేక మీ ఇద్దరికీ పడదా? ఆహాహా, అదేం లేదమ్మా, వాడికి నేనంటే ప్రాణం. కానీ వాణ్ణి ప్రేమించే అమ్మాయి దగ్గర వాడుంటున్నాడు. మీ మనవరాలు కాబట్టి మీ అంత గొప్పగానే సమంత కూడా ఆలోచించింది. ఇప్పుడు విషయాలు ఎందుకు వంశీ, వదిలేసి. వంశీ చెప్పిన దాంట్లో అబద్ధం లేదు కదా. నా మనవరాలు మారడానికి కారణం నువ్వు వర్ష. అది నా వంశీని కోరుకుంటుందా? తను అంతు చూడకుండా ఎలా ఊరుకుంటాను? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.